ఫ్రెండ్స్, మొత్తం మీద బ్లాక్లో టిక్కెట్లు అమ్ముకోనివ్వడం లేదనే నేపథ్యంతో ఒక సినిమా నటుడిని లేదా ఒక సినిమాను ప్రభుత్వం టార్గెట్ చేస్తోంది అనే నినాదాన్ని బహుముఖంగా విడిపించగలిగారు. దీని అంతటికీ కారణం ఏంటంటే మేము బ్లాక్లో టిక్కెట్లు అమ్ముకుంటాం మా ఇష్టం ఉన్న ధరలకి, ప్రభుత్వం ఎవరో అడ్డు చెప్పడానికి, ప్రభుత్వానికి ఏమి హక్కు ఉంది, మేమేదో కొత్త టెక్నాలజీని తీసుకొస్తాం లేదా కొత్తగా హంగులు అద్దుతాం లేదా కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం కాబట్టి వాటన్నిటినీ వసూలు చేసుకోవడం కోసం బ్లాక్లో టిక్కెట్ అమ్ముతాం, బ్లాక్ టిక్కెట్లను ప్రోత్సహిస్తాం, మీకేమిటి హక్కు, ఇంతే కదా. మనం ప్రతి విషయాన్ని మసిమూసి మారేడుకాయ చేయకుండా పూర్తిగా దాంట్లో ఉన్నటువంటి నర్మగర్భంగా ఉన్నటువంటి సూక్ష్మమైన అర్థాన్ని తీసుకోవాలంటే ఒకటే, బ్లాక్ టిక్కెట్లు అమ్ముకోనివ్వకపోవడమే ప్రభుత్వం చేసిన నేరం. మరి ఒక వర్గానికి, ఒక ఫిలిం సామాజిక వర్గానికి ఇది తలకు మించిన భారం. దీంట్లో కొత్త కొత్త సినిమా నటులు, సినిమా నిర్మాతలు, దర్శకులు లేదా ఇతర వెండి తెరకి సంబంధించినటువంటి అనేక రకాల మరి రంగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ చెప్పేది ఏంటి, సినిమా మా ఇష్టం ఉన్నట్టు మేము తీసినప్పుడు, మా ఇష్టం ఉన్నటువంటి మేము ఖర్చు పెట్టుకున్నప్పుడు సినిమా నుంచి ఆ సొమ్ము రాబట్టుకోవడానికి లేదా దానికంటే 3 రెట్లు లాభాలు రాబట్టుకోవడానికి బ్లాక్లో టిక్కెట్లు అమ్ముకుంటాం, మీకెందుకు, ఇది ఒకటే పాయింట్. కాబట్టి దీని మీద ప్రభుత్వం ఏం చెప్తోంది, సామాన్య ప్రజలకి, సగటు మనిషికి వినోదాన్ని అందించే ఏకైక ప్రత్యేక మరి అతిపెద్ద సాధనంగా సినిమా ఉంది కాబట్టి సగటు మనిషిని దృష్టిలో పెట్టుకొని, సామాన్య ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు దగ్గ పడకూడదు, వాళ్ళకి నష్టం కలగకూడదు, కష్టం రాకూడదు, వాళ్ళు మొదటి రోజే మిగతా ప్రేక్షకులతో పాటు సమానంగా సినిమా చూసేటువంటి అవకాశం రావాలి. అంటే సగటు మనిషికి అందుబాటులో టిక్కెట్లు ఉంటే ఎవరైనా సాధారణ సగటు పౌరుడు కూడా, ఓ రిక్షా కార్మికుడు, ఆటో కార్మికుడు కూడా తన కుటుంబంతో సహా వచ్చి సినిమా చూసేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే 100 రూపాయల టిక్కెట్ని 1000కి, 10,000కి, 50,000కి అమ్మితే, అమ్ముతున్నారా అంటే నిజంగానే అమ్మినట్టుగా వార్తలు వస్తున్నాయి. అంటే తాజా పరిణామాలు కాదు, అంతకుముందు ఈ రకమైనటువంటి వాతావరణం నెలకొంది. అంటే మొదటి రోజే సినిమా చూడాలన్న ఒక పిచ్చి, లేదు మొదటి రోజే తమ అభిమాన సినిమాని క్యాష్ చేసి పెట్టాలన్న ఒక ధోరణి, ఇలాంటివన్నిటినీ మరి ప్రొడ్యూసర్లు కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, లేకపోతే నటులు కానీ మిగతా వర్గాలన్నీ క్యాష్ చేసుకున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏం చెప్తోంది, టిక్కెట్ల ధరలకు సంబంధించి కోర్టు ఒక తీర్పు ఇచ్చింది, మీరేం ముట్టుకోవద్దు, యథాతథంగా వాడిని చేసుకోనివ్వండి అని. కాకపోతే ఎన్ని షోస్ వేసుకోవాలన్నది ప్రభుత్వం నిర్ణయించేటువంటి అవకాశం ఉంది. లేదు సినిమాల్లో, సినిమా హాళ్లలో ఏ రకమైనటువంటి భద్రతాపరమైనటువంటి లేదా పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి లేదా ఇతరత్ర అనేక అంశాలు ప్రభుత్వ పరిధిలోవి, వాటిని సరిచూసే అధికారం, సరిచేసే అధికారం ప్రభుత్వానికి ఉంది, ఖచ్చితంగా ఉంది. అయితే ఇవన్నీ పాటించకుండా, నిబంధనలను పాటించకుండా మేము టిక్కెట్లు మాత్రం 5,000కి అమ్ముకుంటాం, 10,000కి అమ్ముతాం, 20,000కి అమ్ముకుంటాం, బ్లాక్లో ఎంతైనా అమ్ముకునే అవకాశం మాకు ఇవ్వాలి, మా హక్కు అది అని పోరాడితే ప్రభుత్వం ఊరుకోకపోయి ఉండొచ్చు. లేదా దీని మీదే పలు దఫాల్లో చర్చలు జరిగిన సందర్భంగా ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో ధరలు, అవి చాలా తక్కువగా ఉన్నాయి. ఆ ధరలకు కనుక టిక్కెట్లు అమ్మితే మరి థియేటర్లకు కానీ, డిస్ట్రిబ్యూటర్లకు కానీ, నిర్మాతలకు కానీ కొంత నష్టం వచ్చే పరిస్థితి ఉంది. అందువల్ల వాటిని పెంచమని అడిగి ఉండొచ్చు, దాని మీద ఒక కమిటీ వేయమని కోర్టు కూడా చెప్పింది. ఆ కమిటీ ఏదో ఒక తనకు సంబంధించినటువంటి
మరి అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేసి ఉంటుంది. ఇవన్నీ జరిగాయి. వీటన్నిటిలో స్థూలంగా ప్రభుత్వం సగటు మనిషికి సినిమా చూసే అవకాశాన్ని కల్పించే లక్ష్యాన్ని మనసులో పెట్టుకొని మరి డిస్ట్రిబ్యూటర్లు కానీ నిర్మాతల పేరుతో వీళ్ళంతా దోపిడీని చేసేటువంటి పరిస్థితిని నివారించడానికి మధ్య మార్గంగా ఏదో ఒక ధరలను నిర్ణయించేటువంటి అవకాశం ఉంది. ఈ ధరల నిర్ణయం కొంత లేట్ అయింది. మరి అంటే అనేక రకాల ప్రభుత్వ కార్యక్రమాలు లేదా ఇబ్బందులు సాధక బాధకాలు నిరంతరంగా వచ్చే సమస్యలు ఎదురవుతున్నటువంటి అనేక అంశాల నేపథ్యంలో కొంత లేట్ అయిన మాట వాస్తవం. కానీ ఈలోగానే మరి ఒక పార్టీ నాయకుడి సినిమా విడుదల కావటం, దానికి సంబంధించి థియేటర్లకు సంబంధించినటువంటి సగటు సమస్యలని సరిచూసేటువంటి అధికారులు ఏదైనా ఎక్కడైనా చర్య తీసుకుంటే దాన్ని కేవలం ఆ సినిమాను దెబ్బకొట్టడం కోసమే ప్రభుత్వం అడ్డుకుంటోంది అని చెప్పటం, ఆ మేరకు ప్రచారం చేయటం జరిగింది. అయితే నిజం కావచ్చు, అందులో తప్పేం లేదు. ప్రభుత్వం కూడా మరి ఆ సినిమాని టార్గెట్ చేసిందా లేదు, ప్రభుత్వాన్ని ఆ సినిమా వర్గాలు మరి అర్థం చేసుకోలేకపోయాయా, లేకపోతే లేదు నిజంగానే ప్రభుత్వం టార్గెట్ చేసిందా, ఇదంతా కూడా ఒక మిస్టరీగా మారిపోయినటువంటి పరిస్థితి. ఎందుకు ఈ అంశాన్ని చెప్పాలి అంటే, మీరు బ్లాక్లో టికెట్లు అమ్ముకోవడానికి వీల్లేదన్న ఏకైక అంశమే కనబడుతోంది తప్ప ప్రభుత్వపరంగా ఇతరత్ర చర్యలు తీసుకున్నట్టు ఎక్కడా ఏమి కనబడలేదు. టిక్కెట్ల ధరలను పెంచడానికి కొంత లేట్ అయిన మాట వాస్తవం. ఎందుకంటే అనేక రకాల అంశాలు, కోర్టు కేసులు, మంత్రి ఆకస్మికంగా చనిపోవటం, ఇలాంటి రకరకాల సమస్యల మధ్య కొంత లేట్ అయి ఉండొచ్చు. కానీ దీని ఉద్దేశపూర్వకంగా ఈ సినిమా కోసమే చేశారని మాత్రం మరి చెప్పలేము. ఆ సినిమా వర్గాలు చెబితే దానికి వారు అనుకుంటున్నటువంటి అభిప్రాయం ఏంటో తెలియదు. మొత్తం మీద ప్రభుత్వానికి సినిమా వర్గాలకి ఒక కాన్ఫ్లిక్ట్, ఒక రగడ, ఒక గందరగోళం, ఒక ఎడతెగని ఒక సమస్య కొనసాగుతుంటే ఆనందించే ప్రతిపక్షం ఒకటి ఉంది. అది ఎప్పుడూ కూడా ఏ సమస్యను పరిష్కారం కానివ్వదు, తెగి ముడిపడనివ్వదు. ఈ విధంగా కొంతకాలం వీళ్ళు ఒక మాట అనటం, వాళ్ళు ఒక మాట అనటం, లేదు వీళ్ళు వాళ్ళు తిట్టుకొని రోడ్డు మీద పడటం, గందరగోళం పడితే వీళ్ళు అద్దాల మేటలో కూర్చొని అద్దాల గదుల్లో ఆనందంగా చూస్తుంటారు. ఎక్కడ ప్రభుత్వాన్ని స్థిమితంగా పనిచేసుకునేవారు, ప్రజల్ని ప్రశాంతంగా బతకనివ్వరు. ఎందుకంటే వీళ్ళకి కావాల్సింది ఆ సీటు, రాజకీయంగా అల్టిమేట్గా కావాల్సింది ఆ సీటు. దానికోసం ఎంతకైనా తెగిస్తారు, ఏదైనా చేస్తారు, ఎవరినైనా ఎగేస్తారు, ఎవరినైనా దేంట్లో అయినా పగబెడతారు. కాబట్టి ఇక్కడ కూడా ఈ అంశాల్లో కూడా ఒక ఎమికబుల్ సొల్యూషన్ రావడానికి ఆస్కారం లేదా అంటే ఉంది, ఖచ్చితంగా ఉంది. దీనికి పట్టుదలలు, అహంభావం లేదా అహంకారం లేదా ఈగోయిజం, నేను ప్రభుత్వాన్ని అడిగేది ఏంటి అని సినిమా వర్గాలు అనుకుంటే, సరే కానీ వాళ్ళు వచ్చినప్పుడే పని చేసి పెడదాం అని ప్రభుత్వం అనుకుంటే, మరి ఇలాంటి సమస్యలే తలెత్తాయి. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఎవరైనా సరే నాకు ఇది కావాలి, మాకు సహాయం కావాలి, లేదా మేము ఇది ఆశిస్తున్నాం ప్రభుత్వం నుంచి అంటే ప్రభుత్వం రెస్పాండ్ కానప్పుడు దాని మీద దుమ్మెత్తిపోవచ్చు. కానీ మరి ఆ సినిమా నిర్మాతలు కానీ సినిమాకు సంబంధించినటువంటి వర్గాలు కానీ తమ సినిమాకి ఏం కావాలన్నది ప్రభుత్వాన్ని అడిగారా లేదా, అడగందే ప్రభుత్వం చేయలేదని, ప్రభుత్వం సహకరించట్లేదని ఏ విధంగా మరి ఒక విమర్శ, ఏ విధంగా ఒక అభాండం వేస్తారో తెలియదు. చూడాలి, మొత్తం మీద సినిమా వర్గాలకి ప్రభుత్వానికి మధ్య లేని ఒక రగడను, ఒక గందరగోళాన్ని సృష్టించి, ఎందుకంటే సినిమా వ్యాపారం మొత్తం కూడా హైదరాబాద్ కేంద్రంగా జరుగుతుంది, అసలు ఆంధ్రప్రదేశ్కి సంబంధమే లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రినే మేము గుర్తించమన్నటువంటి పరిస్థితి. అక్కడి నుంచి సినిమా వ్యాపారం అంతా హైదరాబాద్లో జరుగుతుంటే సినిమా వ్యాపారుల మొత్తం సినిమా నటులు కానీ ఇతర వర్గాలందరూ కూడా హైదరాబాద్లో స్థిరపడితే, హైదరాబాద్ కేంద్రంగా అన్ని అన్ని అంశాలు కొనసాగుతున్న వేళ
అక్కడే ముఖ్యమంత్రిని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ప్రతి నిమిషంలో తిట్టిపోసి ప్రతి అంశంలో దునిమాడి ప్రతిదానికి మీరు వెళ్ళి మీరు అడిగి మాకు ఇది కావాలి, ఈ రకమైనటువంటి సహకారం కావాలని అడిగి ప్రభుత్వం తగిన సమయం ఇచ్చి చెయ్యకపోతే అప్పుడు మీరు ఎన్ని మాటలైనా అనొచ్చు, ఎన్నైనటువంటి చేయొచ్చు. కానీ ఆ రకమైనటువంటి వాతావరణం ఇంకా రాలేదని అనుకోవాలి. చూడాలి, ఇప్పటికైతే ప్రభుత్వపరంగా మరి మంత్రులు కానీ మిగతా వాళ్ళు కానీ చెప్తున్నది, మమ్మల్ని ఏదడిగినా మేము సహకరిస్తాం, మమ్మల్ని అడగకుండా మేమేం చేయలేము అనేది ఒకటి. రెండోది, బ్లాక్ టికెట్ లాంటి అంశాలని ప్రోత్సహించమని స్పష్టంగా చెప్తున్నారు. ఇక మూడోది, అనవసరమైన వ్యాఖ్యలతో రెచ్చగొట్టే పరిస్థితిని తీసుకురావద్దని మరి ఇరు వర్గాలని మనం కూడా మనం కోరాలి. అంతకంటే చేయగలిగింది లేదు. చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో.